కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఎమ్మెల్యేలు మల్లాద్రి విష్ణు, జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్ట్ 26 తారీఖు
15 లక్షల మందికి ఇళ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకుపోతా ఉన్నాం. ఈరోజు మాటల్లో చేతల్లో పనుల్లో ప్రజల పక్షాన నిలబడ్డ ముఖ్యమంత్రి, ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా నీతిమాలిన మాటలు, అబద్ధాలు, నీతి సూక్తులు చెప్తున్నాడు. ఇప్పుల్లో వీడియో కాన్ఫరెన్స్లో సొల్లు మాటలు చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు, బలహీన వర్గాలకు నువ్వేం చేసావయ్యా? బలహీన వర్గాలని బానిసలు చేసి వాడుకున్నావు. ఈరోజు బలహీన వర్గాలని బలవంతులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన బలహీన వర్గాల ప్రజలంతా కూడా జేజీలు పడుతూ ఉన్నారు. ఈ రోజునున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, ప్రతిపక్ష నాయకుడు లేడు, ప్రతిపక్ష నాయకుడికి ఊరు లేదు, ఆధార్ కార్డు కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు స్కామ్ అంటా ఉన్నాడు కదా, ఏ స్కామ్ నువ్వు చేస్తావు? ఏ స్కామ్ నువ్వు నిరూపించగలవు? ఈవెన్ చంద్రబాబు నాయుడికి ఇళ్ల స్థలం లేదని చెప్పినా సరే చంద్రబాబు నాయుడు అర్హుడైతే ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలం ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం నీకైనా ఇస్తాం. పార్టీ చోట్ల 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే పార్టీ చూస్తామేనా? ఇప్పుడు మాట్లాడితే ప్రజలు విశ్వసించారు. చంద్రబాబు నాయుడిని వాళ్ళ అబ్బాయి ఏదో పుస్తకం రాశానని చెప్తున్నారు. నీ పుస్తకాలు తీసుకెళ్ళి నీ డస్కుల్లో పెట్టుకొని తాళాలు వేసుకో. ఇక్కడ ఎవడో కూడా నిన్ను నమ్మరని చెప్పి చంద్రబాబు నాయుడు మీద